హలో ఫ్రెండ్స్, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ని టీవీలో వేయటం ఒక దేశంలో నిషేధించారు. ఎందుకో తెలుసా? అలాగే మనం 10 నెంబర్, 11 నెంబర్ ఇలా కాల్ సైజును బట్టి రకరకాల సైజులు చెప్పులు వేసుకుంటాం. మరి ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వేసిన చెప్పుల సైజ్ ఎంతో మీకు తెలుసా? అలాగే కేజీఎఫ్ సినిమాలో చూపించిన క్యారెక్టర్స్ ఏవైనా నిజ జీవితంలో ఉన్నాయా తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. మరి ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి 15 సరికొత్త విషయాల గురించి మీకు చెబుతాను. మరి మీ నాలెడ్జ్ ఖాతాలో 15 కొత్త విషయాలను డిపాజిట్ చేసే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముస్టాక్వరీ బియర్డ్ గ్రోత్ ఆయిల్ మీకు 100% ఉపయోగపడుతుంది. ఇది మీ గడ్డాన్ని స్పీడ్గా పెరిగేలా చేయడంతో పాటు మీ గడ్డలో అక్కడక్కడున్న ప్యాచీ స్పాట్స్లో ఈ ముస్టాక్ బియర్డ్ గ్రోత్ ఆయిల్తో బాగా మసాజ్ చేస్తే మీకు 8 వీక్స్లో చక్కటి రిజల్ట్స్ కనిపిస్తాయి. అయితే ఈ ఆయిల్ని వాడే ముందు మీరు గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని కడుక్కుని కాసేపు వేడి నీళ్ళతో మీ ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఫేస్పై ఉన్న పోర్స్ అన్ని చక్కగా ఓపెన్ అయ్యి ఈ ఆయిల్తో మసాజ్ చేయగానే ఈ ఆయిల్ చక్కగా మీ చర్మం లోపలికి ఇంకిపోయి మీ హెయిర్ ఫాలికల్స్కి లోపల నుండే చక్కటి పోషణను ఇచ్చి అవి బయటకు వచ్చేలా ఏపుగా పెరిగేలా చేస్తాయి. ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుంచుకోండి, ఏదైనా రెగ్యులర్గా వాడితేనే దాని ఫలితం మీకు కనిపిస్తుంది. 3-4 వారాలు వాడేసి నాకు యూజ్ అవ్వలేదంటే ఏది కూడా మీకు పనిచేయదు. మీ శరీర తత్వాన్ని బట్టి కొందరికి 2 నెలల్లోనే రిజల్ట్స్ కనిపించవచ్చు, కొందరికి 3 మంత్స్ టైం పట్టవచ్చు. కానీ మీరు చక్కటి డైట్ తీసుకుంటూ ఈ ఆయిల్ని వాడితే ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది. మరి ఆ డైట్ ఏంటో, ఎలా తీసుకోవాలో, ఈ ఆయిల్ని ఎలా వాడాలో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో ఎప్పుడో చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఇచ్చాను. చూడని వాళ్ళు తప్పక చూడండి. మరి ఈ ఆయిల్ని మీరు వెంటనే పొందాలంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు లైబ్రరీలో ఏదైనా పుస్తకం తెచ్చుకుంటే కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే పెనాల్టీ పడుతుంది. మరి ఇప్పటి వరకు ఈ విషయంలో బాగా లేట్ చేసిన వ్యక్తి రాబర్ట్ వాల్పోల్. ఆయన 1667లో తీసుకున్న పుస్తకం నేటి వరకు, అంటే 353 సంవత్సరాలు గడిచినా తిరిగి ఇవ్వలేదు. ఇక ఫైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనిపై ఇప్పటికే 1300 కోట్ల రూపాయల ఫైన్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, క్యాటర్పిల్లర్ బరువుగా ఉంటుందా లేక మనిషా అని అడిగితే ఎటువంటి సంకోచం లేకుండా మనిషే అని ఎవరైనా ఆన్సర్ చెప్తారు. కానీ ఎవరికి ఎక్కువ మజిల్స్ అంటే కండరాలు ఉంటాయని అడిగితే, ఈ విషయంలో క్యాటర్పిల్లర్దే పైచేయి. మనిషికి 600 మజిల్స్ ఉంటే క్యాటర్పిల్లర్కి 4000 మజిల్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని మీ అందరికీ తెలుసు. కానీ అన్నిటికన్నా ఫాస్ట్గా తిరిగే గ్రహం ఏదో తెలుసా? జూపిటర్. అవును, ఇక్కడ ప్రతి 10 గంటలకు మళ్ళీ కొత్త రోజు మొదలైపోతుంది. మరియు భూమిపై 1 సంవత్సరం గడిచేసరికి ఇక్కడ 3 సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే ఇక్కడ సంవత్సరంలో 3 సార్లు న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వేసిన చెప్పుల సైజ్ ఎంతో తెలుసా? మనమైతే సాధారణంగా 8, 9, 10 ఇలా ఉంటాయి. మరి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చెప్పుల సైజు 879 నెంబర్. అంటే ఎంత పెద్ద కారో ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, 2021 వరకు యుఎస్లో మొత్తం 46 మంది ప్రెసిడెంట్గా పనిచేశారు. కానీ యుఎస్ చరిత్రలో ఇప్పటి వరకు కామన్ లెటర్ ఎస్తో ఒక్క ప్రెసిడెంట్ కూడా లేరు. టీహెచ్జే అనే అక్షరాలతో పేరు మొదలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనిషి తర్వాత అత్యంత తెలివైన జీవిగా డాల్ఫిన్ 2వ స్థానంలో ఉంది. కానీ తెలివి ఉన్నప్పటికీ డాల్ఫిన్కి అంత బలం లేకపోవడంతో ఎక్కువగా శత్రువులతో ముప్పు ఉంటుంది, ముఖ్యంగా మనుషులతో. అందుకనే డాల్ఫిన్ నిద్రపోయేటప్పుడు కూడా ఒక కంటిని తెరిచి పడుకుంటుంది. దీంతో చిన్న అనుమానం వచ్చినా ఫటాఫట్ అక్కడి నుండి జంప్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ప్రస్తుత కాలంలో ఫొటోస్ దిగడం చాలా తేలిక. జస్ట్ ఫోన్ తీసి ఒక్క క్లిక్ కొడితే సెకండ్లో ఫోటో రెడీ. కానీ 50 ఏళ్ల క్రితం ఇది అంత తేలికైన విషయం కాదు. అలాగే కాలంలో ఇంకా వెనక్కి వెళితే ప్రపంచంలోనే మొదటి కెమెరాతో ఫోటో తీయించుకోవాలనుకుంటే మీరు 8 గంటల పాటు కదలకుండా కూర్చోవాలి. ఒకవేళ మీరు కదిలిపోయినట్లయితే మళ్ళీ మొదటి నుండి 8 గంటలు కూర్చోవాల్సిందే. అంటే ఇప్పట్లాగా కాకుండా అప్పట్లో ఫోటో తీసేవాడికన్నా తీయించుకునేవాడికే ఎక్కువ ఆర్ట్ టాలెంట్ ఉండాలన్నమాట. అందుకనే అప్పట్లో ఫోటోల కన్నా పెయింటింగ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు ప్రతి నిమిషం సుమారు 60 నుండి 80 సార్లు ఊపిరి తీసుకుని వదులుతారు. మరియు ఎన్నో రకాల మైక్రో ఆర్గానిజమ్స్ మరియు డస్ట్ని లోపలికి పీల్చుకుంటారు. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక మనిషి యావరేజ్గా తన 60-70 సంవత్సరాల జీవితంలో 42 టన్నుల డస్ట్ని పీలుస్తాడు. అంటే సుమారుగా ఈ డస్ట్ అంతా కలిపి 2 10-టైర్ లారీలకు ఫుల్ లోడ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు పర్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఎప్పుడు దాంట్లో ఒక చిన్నపిల్లల ఫోటో పెట్టండి. 2009లో యూకేలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. పోగొట్టుకున్న పర్సుల్లో చిన్నపిల్లల ఫోటో ఉన్న పర్సులు 88% తిరిగి వచ్చాయి. అలాగే పప్పీ ఫోటోలు ఉన్న పర్సులు 53%, ఫ్యామిలీ ఫోటోస్ ఉన్నవి 43% తిరిగి రాగా, అన్నింటికన్నా తక్కువగా కపుల్స్ ఫోటో ఉన్న పర్సులు కేవలం 28% మాత్రమే తిరిగి వచ్చాయి.
ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో జరగలేదు, ఎందుకంటే మీరు పర్సులో ఎవరి ఫోటో పెట్టినా ఇండియాలో ఒకసారి పోయిందంటే ఇక దాన్ని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా పట్టుకోలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనిషి తప్పు చేస్తే జైల్లో పెట్టడం ఎక్కడైనా కామన్, కానీ జంతువులు క్రైమ్ చేస్తే కూడా యూరోప్లోని చాలా దేశాల్లో శిక్ష వేస్తారు. డాగ్స్, హార్సెస్, ఫిష్, ఆఖరికి పురుగులకు కూడా శిక్ష వేస్తారు. ఇటలీలో ఒకసారి ఇలానే ఒక గ్రాస్ ఓపర్కి జీవిత ఖైదు విధించారు. నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాక ఆ గ్రాస్ ఓపర్ అక్కడే చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఆస్ట్రేలియా దేశంలో ఉన్న విక్టోరియా అనే రాష్ట్రంలో ఒక విచిత్రమైన రూల్ ఉంది. వింటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. విక్టోరియాలో ఒక ప్రొఫెషనల్, ఎడ్యుకేటెడ్ మరియు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్ మాత్రమే బల్బు పెట్టడం కానీ చైన్ చేయడం కానీ చేయాలంట. అంటే ఇండియాలో చిన్న పిల్లాడు కూడా చేసే ఈ పనిని అక్కడ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే చేయాలంట. ఫ్యాక్ట్ నెంబర్ 12, కోల్గేట్ యాడ్ని టీవీలో చూడని వారు ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ కోల్గేట్ యాడ్ టీవీలో వస్తుంది, కానీ స్పెయిన్లో తప్ప. ఎందుకంటే కోల్గేట్ అనే పదాన్ని స్పానిష్లో ట్రాన్స్లేట్ చేస్తే దాని అర్థం గో హ్యాంగ్ యువర్ సెల్ఫ్, అంటే వెళ్ళి ఉరేసుకో అని అర్థం అంట. ఇలాంటి విషయాలను టీవీలో వేయడానికి ఏ దేశం కూడా ఒప్పుకోదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 13, థామస్ ఎడిసన్ తాను చేసిన ఆవిష్కరణలకు ఫేమస్, మరియు నికోలా టెస్లా ఆవిష్కరణలను దొంగిలించినందుకు ఇంకా చాలా ఫేమస్. కానీ ఒకసారి ఎడిసన్ తన కష్టంతో కూడా ఒక ఇన్వెన్షన్ చేశాడు. ఎడిసన్ గన్ పౌడర్తో ఎగిరే ప్లేన్ని తయారు చేశాడు. ఈ ప్లేన్ ఎగరలేదు కానీ దీని దెబ్బకు ఎడిసన్ కంపెనీ మొత్తం ఎగిరిపోయింది. ఈ ప్లేన్ పేలుడుతో 13 మంది చనిపోయారు, కానీ ఈ విషయం గురించి ఎక్కడా చర్చించరు. ఫ్యాక్ట్ నెంబర్ 14, విండోస్ వాల్ పేపర్ చాలా అందంగా ఉంటుంది. మొదట్లో విండోస్ వాల్ పేపర్ ఇలా ఉండేది, కానీ విండోస్ 10లో ఉండే వాల్ పేపర్ డ్రా చేసిందో లేక యానిమేటెడో కాదు, ఇలా విండోస్ ద్వారా బ్లూ లైట్ పంపించి తీసిన అద్భుతమైన ఫోటో ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 15, బాహుబలి తర్వాత కూడా సౌత్ ఇండియన్ సినిమా ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇవ్వగలదని కేజీఎఫ్ సినిమా నిరూపించింది. కానీ అసలు ఈ కేజీఎఫ్ స్టోరీ నిజంగా జరిగిందా అని చాలా మంది జనం మైండ్లో ఉన్న ప్రశ్న. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ అనేది రియల్గా ఒక నిజమైన మైనింగ్ ఏరియా, దీన్ని గోల్డ్ హెవెన్ అని కూడా అంటారు. కానీ ప్రస్తుతం ఇక్కడ మైనింగ్ ఏమీ జరగట్లేదు. మరి రాకీ బాయ్ నిజంగా ఉన్నాడా అంటే ఈ ప్రశ్నకు సమాధానం అవును మరియు కాదు, ఎందుకంటే రాకీ అనే పేరుతో ఎవ్వరూ లేరు. కానీ ఈ క్యారెక్టర్ రౌడీ తంగం అనే ఒక రౌడీ షెటర్ జీవితాన్ని కొంతవరకు ఆధారంగా తీసుకుని చేశారనే చెప్పాలి. ఈ రౌడీ తంగం కేజీఎఫ్లో ఒక గ్రూప్ని తయారు చేశాడు. ఈ గ్రూప్ వాళ్ళు మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారు. దీంతో 1997లో పోలీసులు తంగంని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో కాల్చి చంపేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.